అందరికీ నమస్కారం. మనం చాలాసార్లు జీవితం గురించి మాట్లాడుకుంటుంటాం. అంతేందుకు? యుగ యుగాలుగా జీవితం గురించి నిర్వచించడానికి చాలా మంది ప్రయత్నించారు. కవులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు చాలా మంది జీవితం దుఃఖభూయిష్టమని, కొందరు జీవితం ఒక ఆట లాంటిది, ఒక చదరంగం, ఒక అవకాశం, జీవితం ఒక మహాప్రయాణం, జిందగీ ఏక్ సఫర్ హై, లైఫ్ ఈజ్ ఎ జిమ్నాజియం, జీవితం ఒక మాయ, ఒక భ్రాంతి, ఒక కల లాంటిది, జీవితం ఒక వరం, లైఫ్ ఈజ్ ప్లీజ్. అగాధమౌ జలనిధిలోన ఆని ముచ్చమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే అని ఇంకొకరు జీవితం గురించి చెప్పడం జరిగింది. కానీ జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా స్ఫురిస్తుంది. అది వాళ్ళ యొక్క అనుభవాలపైన, వాళ్ళ యొక్క అనుభూతులపైన, వాళ్ళు జీవితాన్ని చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అందుకే జీవితం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే సైకాలజీలో పర్సెప్షన్, దృక్పథం, మనం చూసే విధానం బట్టి జీవితం ఉంటుంది అని చెప్పారు. పర్సెప్షన్ చాలా బ్యూటిఫుల్ టర్మినాలజీ. నేను దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకు ఒక మంచి ఇల్లుంది, మంచి కారు ఉంది, హాయిగా కార్ డ్రైవ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం, ఎలాంటి రిగ్రెట్స్ లేవు. కానీ పక్క వాళ్ళు మనకంటే హయ్యర్ వర్షన్ కార్ తీసుకున్నారనుకోండి, అప్పుడు నేను కంపారిజన్ కొంచెం పోల్చడం స్టార్ట్ చేశాను అనుకోండి, అప్పుడు నాలోని ఆనందం ఆవిరైపోతుంది. ఇంతకుముందు లాగా నేను ఎంజాయ్ చేయలేను కార్ డ్రైవ్ని. అంటే ఇక్కడ ఏంటి, కారు అదే, నా జీవితం ఏం మారలేదు, ఇంతకుముందు లాగానే ఉంది, కానీ నా యొక్క ఆలోచన విధానంలో వచ్చిన చిన్న మెలిక వల్ల నేను ఆనందాన్ని కోల్పోయాను. ఇంకొక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఒకతను భార్య పిల్లలతో రైల్వే స్టేషన్కి వచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఆయన వచ్చిన కొన్ని నిమిషాల ముందు ట్రైన్ మిస్ అయింది. అప్పుడు అతను భార్యపై అరుస్తాడు, నువ్వు లేట్గా లేసావు, లేటుగా సర్దావు, లేటుగా వంట చేసావు, నీ వల్లనే ట్రైన్ మిస్ అయిందని. అట్లాగే పిల్లలపైను పైన అరుస్తాడు, కరెక్ట్గా టైంకు రెడీ కాలేదు, డ్రెస్ వేసుకోలేదు, ఇట్లా నసపెడుతుంటాడు. ఎప్పటి వరకు, మళ్ళీ ట్రైన్ వచ్చేంత వరకు. అప్పుడు వాళ్ళు డల్ అయిపోయి, నీరు గారిపోయి అలా పడుంటారు. ఇంకొక వ్యక్తి, ఆహా ట్రైన్ మిస్ అయిందా, ఇట్స్ ఓకే అని ఎంక్వైరీకి వెళ్ళి, ఓ ఇంకో 1 అవర్లో వస్తుందా, ఇట్స్ ఓకే అనేసి క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగేసి ఒక న్యూస్ పేపర్ కొని, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అన్ని చూసి, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి, పక్క వాళ్ళతోని కొంతసేపు బాధగాని కొడతాడు. అందులో నెక్స్ట్ ట్రైన్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీబడి, బట్ రియాక్షన్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. యాక్షన్ ఈజ్ సేమ్ బట్ రియాక్షన్ ఈజ్ డిఫరెంట్. సో అట్లాగా జీవితంలో ఆనందాన్ని కోల్పోయే వారు కొంతమంది, ఉన్న జీవితంలో ఆనందాన్ని వెతికి పట్టుకునే వాళ్ళు కొంతమంది. ఇలాగా మనం ఇంకా ఆనందం గురించి, మరింత ఆనందకరంగా జీవితాన్ని చేసుకోవడం ఎలా గురించి మనం ముందు ముందు ఇంకా మాట్లాడతాం. ఇదే కాదు, లెట్ గో కాన్సెప్ట్, మైండ్ఫుల్నెస్,
ఇంకా సెల్ఫ్ ఎస్టీమ్ గా సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా జీవించడం ఎలా టైం మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ హౌ టు విన్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ లైఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లవ్ ఇష్యూస్ మ్యారిటల్ ఇష్యూస్ దీని గురించి ఇంకా ఇంకా మాట్లాడుకుంటాం సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ డాక్టర్ పి జగదీష్ బాబు సీనియర్ సైకియాట్రిస్ట్